ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. ఒక వ్యక్తి చాలా పేదరికంలో ఉంటున్నాడు. అయితే అతను తన పొట్ట పోషణకు అయితే కనుక ఒక నదిలో మంచిగా చేపలు పట్టడం ఇవి చేస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఎప్పుడు కూడా చేపలు పట్టింది, తర్వాత వాటికి వల్ల వచ్చిన మనీతోనే తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఒకసారి ఎప్పుడులాగానే చేపలు పట్టడం కోసం వల తీసుకొని నది లోపలికి వెళ్తాడు. అయితే ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత ఆ వలలోకి బాగా బరువుగా ఉన్నది ఏదో తగులుతుంది. అయితే అదేదో చేపలు కానీ లేదనుకుంటే ఏదో జంతువు అయి ఉంటుంది అని చెప్పేసి అతను బాగా గట్టిగా చాలా బలంగా దాన్ని బయటకు తీస్తాడు. తీసినప్పుడు చూస్తే అందులో అన్నీ కూడా ఒక కుండలా ఉండి, ఆ కుండ లోపల మొత్తం కూడా చూస్తే బంగారపు నగలు, అలాగే ఎంతో పాతకాలం నాటి నాణ్యాలు, తర్వాత కొన్ని కొన్ని వస్తువులు అవన్నీ కూడా దొరుకుతాయి. అవి చూసిన తర్వాత అక్కడ ఉన్న జనమంతా కూడా ఆశ్చర్యపోతారు. అలాగా మొత్తం ఆ గ్రామందరికీ కూడా తెలిసిపోతుంది. అలా తెలిసి పోలీసులకి వాళ్ళందరికీ కూడా తెలిసి వస్తారనమాట. పోలీసులు వచ్చిన తర్వాత వాటిని పరిశీలిస్తే చాలా విలువైనవి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. అయితే పోలీసులు వెంటనే పురావస్తు శాఖ వాళ్ళని కూడా పిలవడంతో వాళ్ళందరూ కూడా వీటిని పరిశీలిస్తున్నారు. ఇప్పుడైతే కనుక ఆ కుండలో ఉన్నవన్నీ కూడా పురావస్తు శాఖ వాళ్ళు తీసుకువెళ్ళి అసలు ఎప్పుడువి ఏంటి అనేది పరిశోధన జరుగుతున్నాయి. అయితే ఇంత విలువైన వస్తువులు అతను బయటికి తీయడం వల్ల వీళ్ళకి దొరికినాయి అని చెప్పేసి అతనికి కొంత బహుమానం అయితే కనుక ఇచ్చారనమాట. అతనికి చాలా సంతోషం వేసింది, ఎందుకంటే తను చాలా పేదరికంలో ఉండడం వల్ల దేవుడు అదృష్టాన్ని కలిసొచ్చేలా చేశాడు అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు. ఓకే అండి, ఈ వీడియో పట్ల మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.